ఒమిక్రాన్ ఎఫెక్ట్ మళ్ళీ సినిమాలపై పడబోతుందా? ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం సినిమాలపై కూడా ప్రభావం ఉండబోతుందా? తాజాగా సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ లాంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే ఒమిక్రాన్ రోజురోజుకు వేగంగా విస్తరిస్తుండటంతో సినిమా హాళ్లు మూసివేస్తే పరిస్థితి ఏంటని సినీ పెద్దల ఆలోచనలో పడ్డారు. ఇక అఖండ పుష్ప సక్సెస్ తో సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది. ఆడియన్స్ కూడా ఇప్పుడిప్పుడే థియేటర్లకు రావడం, రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు ధైర్యంగా ముందుకొస్తున్నాయి. అయితే వరుస సినిమా రిలీజ్లతో సినీ పరిశ్రమ ట్రాక్ లో పడ్డట్టే అనుకునే లోపే మూడో గండం ముంచుకొస్తుందన్న టెన్షన్ పడుతున్నారు. అయితే ఇది నిజమైతే సినిమాల పరిస్థితి ఏంటనే చర్చ సాగుతుంది. అఖండతో పాటు రీసెంట్ గా రిలీజ్ అయిన పుష్ప అంత పెద్ద సక్సెస్ అయినా సినీ పరిశ్రమ కరోనా కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. అయితే ఇప్పుడిప్పుడే మంచి కలెక్షన్లతో సినిమా పరిశ్రమ కోలుకుంటుందని అనుకునే లోపే ఒమిక్రాన్ సినీ పరిశ్రమను టెన్షన్ పెడుతోంది. అయితే ఇప్పటికే విపరీతంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులతో ఢిల్లీతో పాటు మరికొన్ని చోట్ల న్యూ ఇయర్ సెలబ్రేషన్తో పాటు జన సమీకరణ అన్నింటినీ బ్యాన్ చేశారు. వీటితో ఆగకుండా ముందు ముందు సినిమాలు థియేటర్ల విషయంలో కూడా నిబంధనలు మొదలు పెడితే రిలీజ్కి రెడీగా ఉన్న సినిమాల పరిస్థితి ఏంటా అన్న టెన్షన్ స్టార్ట్ అయిందని సినీ పరిశ్రమలు తెలియజేస్తున్నారు. ఇక జనవరి 7న పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ అవుతుంది. త్రిబులార్ సినిమాతో పాటు ఇటు సౌత్లోను అటు నార్త్లో కూడా కేసులు ఎక్కువ అవడంతో రిలీజ్ మీద కలెక్షన్ల మీద గ్యారంటీగా ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఉంటుందని భయపడుతున్నారు. త్రిబులార్ టీమ్తో పాటుగా సో పాన్ ఇండియా కంటే పెద్ద రేంజ్లో రిలీజ్ అవుతున్న త్రిబులార్ 2 వేల కోట్లకు పైగా కలెక్షన్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంత ఫాస్ట్గా ఒమిక్రాన్ కేసులు పెరిగితే సినిమా కలెక్షన్ల సంగతి తర్వాత అసలు రిలీజ్కే మోసం వస్తుందేమోనన్న వర్రీ అవుతున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ని జనవరి 14న ఇండియా వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ పూజా హెగ్డే జంటగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతున్న రాధేశ్యామ్ మూవీ సందడి కంటే ముందు పెరుగుతున్న కోవిడ్ కేసులతో టెన్షన్ పడుతున్నారు టీం. అయితే సినిమా రిలీజ్కు ఇంకొన్ని రోజులు టైం ఉండడంతో ఈలోపు ఒమిక్రాన్ స్పీడప్ అయితే ఇండియాలో అలర్ట్గా ఉన్న గవర్నమెంట్ మరోసారి థియేటర్లకు ఆంక్షలు విధిస్తే సినిమా పరిస్థితి ఏంటని తెగ వెర్రి అవుతుంది టీం.